నిద్రపోయినారు శరీర దృష్టి లేదు ఏవ జీవ దృష్టి లేదు నిద్రపోయినప్పుడు జీవుడని లేదు అద్వితీయం ప్రపంచం లేదు కాబట్టి దేహ జీవ ప్రపంచ రహితంగా ఉండేటువంటి పరమాత్మవి నీవు అని గురుగారు చెప్తారు ఆ గురు వాక్యమునందు గురి ఉన్నది కాబట్టి అహం బ్రహ్మాస్మి నేను ఆ పూర్ణమైన పరమాత్మని అని తెలుసుకుంటాడు దీన్ని అనుభవ వాక్యం అంటారు తత్వమసిని ఉపదేశ వాక్యం అంటారు ఐమాత్మ బ్రహ్మ నేనేట్లా పరమాత్మనో ప్రతి ప్రాణి కూడా పరమాత్మే భావవృత్యాహి భావత్వం శూన్య వృత్యాహి శూన్యత బ్రహ్మ వృత్యాహి పూర్ణత్వం తథా పూర్ణత్వం అభ్యస్యే మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో అటువంటి స్థితి మనకు లభిస్తుంది పూర్ణమైన పరమాత్మే అంతటా ఉన్నదని భావిస్తే నీవు పూర్ణ స్వరూపంగా మిగిలిపోతావు నీకు ఎక్కడ చూసినా పూర్ణత్వమే ఎప్పుడు చూసినా పూర్ణత్వమే ఎడు చూసినా పూర్ణత్వమే లోపల బయట ఎక్కడ చూసినా పూర్ణత్వమే కాబట్టి అటువంటి పరమాత్మని సీ వన్నెస్ ఎవ్రీవేర్ అంతటా ఏకమైనటువంటి పరమాత్మని దర్శించినట్లయితే దెన్ యువర్ బ్యాడ్ థాట్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఎప్పుడైతే అంతటా పరమాత్మని దర్శిస్తామో మనలో ఉండేటువంటి కోపాలు తాపాలు కూడా అంతర్ధానమైపోతాయి జన్మ ధన్యమైపోతుంది ఒకే ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాం నిత్య కూటస్థ అసంగ చిద్రూప నిర్విశేష బ్రహ్మమేవ అహం సదా ఏ విధంగా మనం భావించుకోవాలి గురుగారు అనుగ్రహం చేత అని అంటే నేను నిత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటి పరమాత్మ మన వస్త్రాలు మారినా శరీరం మారినట్లుగా మన శరీరాలు మారినా లోపల ఉండే ఆత్మ మారదు అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది అందుకని మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం నిత్య కూటస్థం నిర్వికారమైనటువంటి పరమాత్మే నేనని తెలుసుకోవాలి జనన మరణ లేనటువంటి నిరాకార నిర్వికారమైన పరమాత్మే నేనని తెలుసుకోవాలి మనకి కోపాలు తాపాలు అసూయలు ద్వేషాలు ఉంటాయి ఇవన్నీ మనసులోనే ఉంటాయి నీవు మనసు కంటే వేరుగొండే పరమాత్మవి కాబట్టి నిద్రపోయినప్పుడు మనసు లేదు అక్కడ ఏ వికారం లేదు కాబట్టి నిర్వికారమైన పరమాత్మే నేనని తెలుసుకోవాలి నిత్యం కూటస్థం అసంగం ఏ సంబంధం లేని పరమాత్మ మీరు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీ శరీర సంబంధం జీవ సంబంధం ప్రపంచ సంబంధం ఏదీ లేదు కాబట్టి అసంగం ఏ సంబంధం లేని పూర్ణమైన పరమాత్మే మీరు చిద్రూపం చిత్ అంటే జ్ఞానం మీరు అన్నీ తెలుసుకుంటున్నారు ఆ తెలివే జ్ఞానం అదే పరమాత్మ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మే నేనని గురుబోధల ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారిని జ్ఞాని అంటారు జ్ఞాని త్వాత్మైవ మేమతాం నేనే జ్ఞానిని నీకు నాకు భేదం లేదని భగవంతుడు అభయాన్ని ఇస్తున్నాడు అన్నమాట ఆ విధంగా ఇట్టి పరమాత్మ నేనని గురువుగారికి సేవ చేసి తెలుసుకుంటే ఇక జనన మరణాలు ఉండవన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి ఈ నిత్య కూటస్థ అసంగ చిద్రూప నిర్విశేష బ్రహ్మమే నేనని ఎవరైతే మీరు భావిస్తారో ఎన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఏది అంటకుండా ఈ జన్మలోనే మీరు ముక్తులైపోతారని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నో డౌట్ ఎట్ ఆల్ సందేహమే లేదు అని మా మలయాళ సోమలారి గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా మీరు ఈ జన్మలోనే ముక్తులై ధనిలయ్యదరుగాక ఓం తత్సత్ ఓం ఇంకొక మాట ఏమిటంటే మరి మా శివకుమార స్వామీజీ కృష్ణుడే మా శివకుమార స్వామికి అవతరించారని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే సరస్వతి మాత మా విద్యానంద భారతి స్వామిగా అవతరించారు